హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్స్టెంట్గా వరిపిండితో దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: 1 కప్పు వరిపిండి, 2 స్పూన్ల శనగపిండి, ఉప్పు, వాటర్, ఆయిల్. ముందుగా మనం దోశ బ్యాటర్ రెడీ చేసుకుందాం. బౌల్ తీసుకొని అందులో వరిపిండి, శనగపిండి, టేస్ట్కు తగినట్లుగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని దోశ పిండం పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న దోశల్లాగా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని 1 నిమిషం మూత పెట్టుకుంటే పైన కూడా మనకి మంచిగా కుక్ అవుతుంది. 2 నిమిషాల తర్వాత టర్న్ చేసుకొని రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా ఎన్ని కావాలో అన్ని వేసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను మ్యాంగో చట్నీతో తీసుకుంటున్నాను. ఈ దోశలు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి.